ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా దాయాదుల మధ్య పోర్ అంటే ఆసక్తి ఉండడం సహజం. కానీ ఈసారి మ్యాచ్ మరింత స్పెషల్. చాన్నాళ్ల తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండడం ఓ కారణమైతే పాకిస్తాన్ చేతిలో ఎదురైన ప్రభావానికి కసి తీర్చుకోవాలన్న లక్ష్యంతో టీమ్ ఇండియా ఉరకలు వేస్తోంది. ఇలాంటి టైంలో ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన కింగ్ కోహ్లీ పాకిస్తాన్ టీం గురించి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాడు. తనను కెరీర్లో భయపెట్టిన బౌలర్లు పాకిస్తాన్ బౌలర్లేనన్నారు విరాట్ కోహ్లీ. అత్యుత్తమ బౌలింగ్ దళం ఉండే పాకిస్తాన్ లైనప్ను ఎదుర్కొనేప్పుడు టెన్షన్ ఉంటుందన్నాడు. వాళ్ల దగ్గర అద్భుతమైన బౌలర్లు ఉంటారని, పేస్ నైపుణ్యంతో ఏ క్షణంలోనైనా మ్యాచ్ను తిప్పేగల స్టామినా ఉన్న వాళ్లతో ఆడడం మంచి మజా ఇస్తుందన్నాడు కింగ్. వాళ్ళని ఆడడానికి తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటికి తీసే క్షణం కోసం ఎదురు చూస్తున్నానన్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లకిలే వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి అయితే పండగే అని చెప్పుకోవాలి. ఇప్పటికే నేపాల్ మీద గెలిచి పాకిస్తాన్ మంచి ఊపు మీద ఉంటే ఆడిన చివరి 3 వన్డేల్లోనూ పాకిస్తాన్పై గెలిచి మంచి రికార్డ్ అండ్ కాన్ఫిడెన్స్తో టీమిండియా కనిపిస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ గత డిసెంబర్ నుంచి ఆడిన 13 వన్డేలలో 50.36 సగటుతో 554 పరుగులు సాధించి ఫామ్లో ఉండడం భారత్కు ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం. Thank you.